అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆదాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు, నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యమని చెప్పి ఎంచుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను మూడో స్థానంలో అంటే ప్రజల మద్దతు ఆయనకి మూడో స్థానంలో ఉన్నట్టుగా తేలింది. ఆ తర్వాత స్థానాల్లో ఇంకా బీజేపీ, కాంగ్రెస్, ఇంకా అనేక పక్షాలు నిలిచినాయి. బట్ ప్రధానంగా ఈ మూడు పక్షాల మధ్యనే పోటీ జరిగింది. ఇది త్రిముఖ పోటీ, గతంలో ఇద్దరి మధ్యలో జరిగింది. సో అందుకని త్రిముఖ పోటీ కాబట్టి ఈసారి ఆ ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా తగ్గింది. ఇవాళ మూడో పార్టీ బలంగా వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి మీద ప్రభావితం చూపించింది. దానివల్ల వారి యొక్క జయాపజయాలు ఆ వారి మూడో పార్టీకి వచ్చిన ఓట్ల మీద కానీ లేకపోతే వారు తీసుకున్న ఓట్ల మీద కూడా ఆధారపడి వచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వారు చేస్తా ఉన్న మేళ్ళు ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే చివరిలో ఎన్నికలప్పుడు ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా అన్ని పక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. వారు దాన్ని మనం ఎలక్షనీరింగ్ అంటాం. మనం ఎవరు బాగా చేశారు ఎలక్షనీరింగ్ అని కూడా అది కూడా లోతుగా పరిశీలించాం. ఎందుకంటే అది కూడా ఒక ప్రభావితం చూపించే అంశమే. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలక్షనీరింగ్ కూడా ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆ 2-3 రోజులు జరుగుతాయి కాబట్టి అవి కూడా